ప్రైజ్ ద లార్డ్. పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. వాక్యం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం. ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అంశము లక్ష్యముంచుట. చూడండి 119వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేసినప్పుడు, అంటే దేవుని మాటను నేను లక్ష్య పెట్టినప్పుడు, ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెడతారో, దేవుని ఆజ్ఞను లక్ష్య పెడతారో, దేవుని చిత్తాన్ని లక్ష్య పెడతారో, దేవుని యొక్క సంకల్పాన్ని లక్ష్య పెడతారో, అనగా దేవుని మాట ఎడల ఎవరైతే శ్రద్ధ చూపిస్తారో, దేవుని వాక్యము పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మాటను విని ఎవరైతే భయపడి గజగజ గడగడ వణుకుతారో, ఇది దేవుని మాట. అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను,
నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా, తన సేవకుడు ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోట్లు, నాలో ఉన్న కొరతలు, నాలో ఉన్న కొదువలు, నాలో ఉన్న బలహీనతలు వాక్యపు వెలుగులో దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతూ నా రహస్య బహిరంగ జీవితాన్ని వాక్యపు వెలుగులో నా ప్రభు ఒక కాగితాన్ని పరిచినట్లుగా నా జీవితాన్ని పరుచుచు ఉండగా, ఎక్కడైతే తప్పులు ఉన్నాయో, ఎక్కడైతే ఒప్పులు ఉన్నాయో, ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో, ఏ విషయంలో జారిపోయాను, ఏ విషయంలో పడిపోయాను, ఏ విషయంలో తొందర పడుతున్నాను, ఏ విషయంలో జయించలేకపోతున్నాను, ఏ పాపమును జయించలేకపోతున్నాను, ఏ పాపమును విడుదల పొందలేకపోతున్నాను, ఏ పాపాన్ని ప్రేమిస్తున్నాను, లోకములో వేటిని ప్రేమిస్తున్నాను, దేవుడి కంటే ఎక్కువగా వేటి కొరకు నేను ప్రాకులాడుతున్నాను, వాటిని వాక్యపు వెలుగులో వాక్యము ద్వారా మనలను మనము సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడగలిగితే నేను నమ్ముతున్నాను నా దేవుడు నిన్ను ఊహించలేనంత ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ ఆశలను దేవుడు అడి ఆశలు చేసే దేవుడు కాదు. అక్కడ అద్భుతమైన వాక్యము రాయబడి ఉంది, ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెడతారో, దేవుని మాటకు గౌరవిస్తారో, దేవుని మాటకు విలువనిస్తారో, దేవుని వాక్యాన్ని లక్ష్య పెడతారో, ఖచ్చితంగా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ వారి పిల్లలకు కానీ అవమానము రానియ్యడు నా యేసయ్య, అవమానము కలుగ నీయడు నా యేసయ్య, అవమానము నీ దరిదాపులకు రానియ్యడు నా యేసయ్య. శోధిస్తాడు సాతానుడు, బాగా శోధిస్తాడు. 40 దినాలు యేసు ప్రభుల వారు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు సాతానుగాడు వచ్చాడు, యేసయ్యనే విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను సేవకుడు అయినా సేవకురాలు అయినా విశ్వాసువైనా సీనియర్ మోస్ట్ విశ్వాసువైనా సీనియర్ మోస్ట్ సంఘ పెద్దవైనా సీనియర్ మోస్ట్ బిషప్ అయినా సీనియర్ మోస్ట్ పాస్టర్ అయినా సీనియర్ మోస్ట్ ఎంత బిలీవర్ అయినా తప్పకుండా సాతానుగాడు చేతులు జల్లించబడక తప్పదు. 12 మంది శిష్యులలో రాయిలాటువాడని పేరు పొందినటువంటి సిమోనును కూడా, ప్రభువా మీ శిష్యుడు నీ కోసం ఓ ప్రాణం అర్పించేతాను, యేసయ్య నా పరిహారం, రావా యేసయ్య నీ కోసం బ్రతుకుతాను యేసయ్యని ఓ పాటలు పాడి ప్రసంగాలు దంచేస్తున్నాడు. ఒక్కసారి నాకు అప్పగించావంటే శ్రమల్లో నేను అతన్ని ఏం చేస్తానన్నాడు, జల్లిస్తాడట. అందుకని అంటున్నాడు యేసయ్య, సీమోను సీమోను సాతానుగాడు నిన్ను కోరుకున్నాడు, శ్రమల జల్లల్లో నిన్ను జల్లిస్తానని. అయితే ధైర్యముగా ఉండు, నిలకడగా ఉండు, నా మాటను జాగ్రత్తగా అవు కనిపెట్టుకుని ఉండు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, భక్తిని విడిచిపెట్టవద్దు, ప్రార్థనను విడిచిపెట్టవద్దు. అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఎంత గొప్ప నమ్మకం నా మీద ఉంచావో, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా పేకల మీదకు కత్తి వచ్చినా ఇబ్బందులు వచ్చినా వస్త్రహీనత వచ్చినా ఖడ్గము వచ్చినా కన్నీళ్లు కలిగినా నా విశ్వాసాన్ని నా ఎడలని కొన్న నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు పేతురు అని చెప్తే, ఎందుకు ప్రభువా? రాని ప్రభువా నేను చూసుకుంటాను. ఎప్పుడూ కాదు బిడ్డ, ఈ రాత్రే చిన్న పిల్ల ఎదుట నీవు యేసు ప్రభు ఎవరు ఎరుగనని నీవు అబద్ధమాడతావు అని చెప్పగాని నేనా ప్రభువా? ఆ రోజున ప్రమాణం చేశాడు, కానీ ఆ రాత్రే చిన్నపిల్ల వచ్చి యేసయ్య శిష్యుల్లో నీవు ఒకడువు కాదా అనగానే అబద్ధమాడాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆత్మీయ జీవితములు ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు, వాక్యములో నువ్వు బలపడుతున్నప్పుడు, విశ్వాసములో నువ్వు ఎదుగుతున్నప్పుడు 3 విధాలైనటువంటి శోధనలు సాతానుడు మన జీవితాల్లో కలిగిస్తూ ఉంటాడు. మొదటిది శరీరానికి శోధన, 2వది ఆత్మకు లేకపోతే మన ఆత్మీయ జీవితానికి శోధన, 3వది నీ మనస్సునకు నీ ప్రాణానికి శోధన కలిగిస్తూ ఉంటాడు. శరీర సంబంధమైన శోధన ఈ లోకములో నీవు ఆకలితో ఉన్నప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందుబాటులోకి తెస్తాడు నీది కాని డబ్బును, నీది కాని వస్త్రాన్ని, నీది కాని పొలాన్ని, నీది కాని బంగారాన్ని, నీది కాని ఐశ్వర్యం
ఐశ్వర్యాన్ని నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ యొద్దకు తెచ్చినప్పుడు ఆశించి పర్వలేదులే, ఎవరు చూడలేదులే, భర్త చూడలేదులే, భార్య చూడలేదులే, పిల్లలు ఎవరు చూడలేదులే అని ఎన్నడూ కూడా నీ వాసించడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? అది సైతానుగాడి యొక్క పన్నాగము. ఏంటి చెప్పండి? సైతానుగాడి పన్నాగం. నీ అవసరతను అదును చూసుకొని వాడు వచ్చి వలేస్తాడు. అందుకని హబక్కూకు గ్రంథములో వాడు వలేస్తాడట, గేలం వేస్తాడట, ఉరులు వగ్గుతాడట. వల ఒక్క చేప కోసం కాదు, అనేకుల కోసం వేసేది. కుటుంబానంతా దేవేస్తాడు, పిల్లలందరినీ దేవేస్తాడు. వలలో మొత్తం నీ కుటుంబాన్ని ఏరువేయాలని చూస్తాడు. గేలం ఏంటంటే వ్యక్తిగతంగా నీకు, వ్యక్తిగతంగా నీకు మాత్రమే, నీ ఇంట్లో వారికి సంబంధం లేకుండా, నీ ఇంటి వారికి ఎవరికి తెలియకుండా, నీ పిల్లలకు తెలియకుండా, నీ కుటుంబములు ఎవరికి తెలియకుండా, ఓ నీకు మాత్రమే సీక్రెట్గా స్మోకింగ్ చేయి, సీక్రెట్గా సెకండ్ ఫ్యామిలీని కంటిన్యూ చేయి, సీక్రెట్గా నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో, ఎవరికి కనబడదు అని చెప్పి అపవాది సాతానుగాడు మనలను మోసగించి సాతాను ఉచ్చులోనికి, ఎరలోనికి లాగుతాడు. అందుకని దేవుని బిడ్డలమైన మనం పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాదు. ఒక బిడ్డ మన మందిరములో దేవుని స్తుతిస్తూ ఉండేది. ఒక రోజున ఇంట్లో గ్యాస్ అయిపోయింది, డబ్బులు కూడా లేవు తెచ్చుకోవటానికి. తన కుమార్తె వాటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ తారీఖు జీతాలు రావడానికి చాలా టైం ఉంది. ఆ టైంలో తల్లి చెప్పింది కూతురు, అమ్మా డబ్బులు లేవు కదా ఎలాగా, పోన్లే ఓ పని చేద్దాం, ఫస్ట్ తారీఖు వచ్చే వరకు గ్యాస్ అయిపోయింది కదా, పొయ్యి పెట్టి పొయ్యి దగ్గర పొయ్యి మీద వంట చేస్తానా అన్నది. సరే మమ్మీ ఎలాగోలాగని చేయి, మొత్తం మీద 8 గంటలకల్లా నాకు క్యారేజ్ అందించు. క్యారేజ్ అందించింది, ఫ్యాక్టరీకి వెళ్ళింది, పని చేస్తూ ఉంది. ఆ మండపేట అవతల నుంచి ఒక చౌదరి గారి కుటుంబంలో చాలా పెద్ద భారీ ఎత్తున వివాహం జరగటానికి ఆ భార్య భర్తలు ఇద్దరు ఫ్యాక్టరీకి వచ్చి వాటర్ బాటిల్స్ 1/2 లీటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్స్ అన్నీ బుక్ చేసుకుని తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు షాపింగ్ వెళ్ళి గోల్డ్ కొనుక్కుని అవి కొనుక్కుని అన్నీ వస్తున్న టైంలో మొత్తం మీద ఎలా జారిపోయిందో బ్యాగ్లో నుంచి ఒక నెక్లెస్ జారిపోయి కింద పడిపోయింది. ఇంచుమించు 3.5 లక్షల పైనే ఆ పెళ్లి కూతురికి పెట్టడానికి కావలసిన ఆభరణం. వెళ్ళిపోయారు, ఆ పగలు గుర్తులేదు, ఆ రాత్రి గుర్తులేదు, మరుసటి రోజుని వారికి గుర్తుంది. ఈమె పని ఏంటంటే మార్నింగ్ రాగానే ఆఫీస్ అంతా ఊడ్చి లైట్లు ఫ్యాన్లన్నీ ఆన్ చేసి అన్ని చేస్తూ ఉండగా ఆ బల్ల కింద ఇలా చీపురుతో తొడగానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఏమీ లేని పరిస్థితి. నిజంగా దేవుడిచ్చిన అవకాశం అంటారా, సాతానిచ్చిన అవకాశం అంటారా, చెప్పండి మీరైతే ఏమనుకుంటారు? దేవానికి స్తోత్రం, నా ప్రార్థన ఆలకించావమ్మా, ఏం ప్రార్థన ఆలకించావు నాయనా, 450 రూపాయలు అప్పుడు గ్యాస్, 450 రూపాయలు గ్యాస్ కోసం డబ్బులు అడిగితే 4.5 లక్షలు ఏమిచ్చావు, నక్లీస్ ఇచ్చావు నాయనా, నీకు స్తోత్రం ప్రభు అని జాగ్రత్తగా మడత, ఎందుకంటే ఇవాండర్ గారు ఇంకా రాలేదు కదా, మడత పెట్టుకుని జాగ్రత్తగా తీసుకుని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి దాచిపెట్టుకుని మళ్ళీ వచ్చి చేయొచ్చు. కానీ ఏం జరిగిందో తెలుసా? వాండర్ గారు వచ్చిన తర్వాత, అయ్యా ఈ నెక్లెస్ దొరికింది నాకు. నెక్లెసా? మనకు సంబంధించింది ఎవరిది కాదమ్మా, ఏమై ఉంటుంది? వాళ్ళు వాటర్ ఫ్యాక్టరీలో పడిపోయింది అనుకోట్లా, షాపింగ్కి వెళ్ళి హోటళ్ళకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు కదా, అది ఎక్కడో జారిపోయింది అనుకుని 3 రోజులకి ఎందుకైనా మంచిదే అడుగుదామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు చెప్పారట, అయ్యా దొరికింది ఎవరికో కాదు, ఈ బిడ్డకు దొరికింది. అయ్యా దొరికిందా, ఇచ్చారా ఆవిడ? ఇచ్చింది అని చెప్పి ఆ బిడ్డను ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి పిలిస్తే ఆ అన్యులు వారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నువ్వు ఏంటి, నువ్వు ఏం చేస్తావంటే, నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బిడ్డనయ్యా, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. మా పాస్టర్ గారు చెబుతారు, ఒక్క పిన్నీసు కాదు కదా ఏది ఆశించొద్దని దేవుని వాక్యంలో చెబుతూ ఉంటారు. కానీ ఆ రోజు నాకు గ్యాస్ లేదు, అయినప్పటికీ ఆ నెక్లెస్ దొరగానే నేను పట్టుకొచ్చి ఇచ్చేయాలనిపించింది. ఎందుకంటే నాది కానిది నేను ఆశించడానికి వీలు లేదు. ఆశ్చర్యం ఏంటి తెలుసండి, ఆ బిడ్డలు ఆమెను అభినందించి దేవుణ్ణి మహిమపరిచి, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు గనుకనే, నీవు నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు గనుకనే, నువ్వు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు గనుకనే, నీవు నమ్ముకున్న దేవుడు ప్రేమగల దేవుడు గనుకనే, నీవు నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు గనుకనే, ఆయన బిడ్డమైన నీవు నీతిగా బ్రతకవు అని చెప్పి 25,000 రూపాయలు తీసి ఆ బిడ్డ చేతిలో పెట్టాను.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు నీ అవసరతలను అదును చూసుకొని సైతాను గాడు కూడా నీకేం చేస్తాడు, ఎరవేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డవైన నీవు ఏదైనా శోధనలు వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇది దేవుని వల్ల జరుగుతున్న కార్యమా, సాతాను వల్ల జరుగుతున్న కార్యమా, ఇది పరీక్షించబడుతున్నానా, లేకపోతే నా దేవుడు నన్ను మరి ఆశీర్వదించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమని, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుని వాక్యము ద్వారా వివేచన జ్ఞానము కలిగి దేవుని కృపలో మన ముందుకు సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి అందరు కూడా. అప్రియమైన సహోదరి సహోదరా, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, దేవుని చిత్తానికి లోబడతారో, దేవుని వాక్యమందు లక్ష్యముంచుతారో, దేవుడు వారికి అవమానము రానియ్యడు. ఒకవేళ నీ బిడ్డల వివాహ విషయంలో ఏం చేయాలని కంగారు పడుతున్నావా తల్లి, సంబంధం ఎలా చూడాలి, కుమారుడు పెళ్ళి ఎలా చేయాలి, కుమార్తె పెళ్ళి ఎలా చేయాలి, లోకం చూస్తే భయంకరంగా ఉన్నాయే, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, ఎవరు మోసమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, భయంకరమైన దుర్దినాల్లో ఉన్నా. మన ఈ మధ్య నేనండి వెస్ట్ గోదావరిలో ఆర్టీసీ డ్రైవర్ అని చెప్పి ఒక సంబంధం కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు, ఇంచుమించు 6 లక్షల కట్నం ఇచ్చి. తీరా చూస్తే 2 నెలలు సెలవు పెట్టుకున్నాను అన్నాడు అంట. 2 నెలలు వెళ్ళినా సరే డ్యూటీకి వెళ్ళట్లేదు, 3 నెలలు వచ్చేసింది. తీరా చూస్తే వాడు ఆర్టీసీ డ్రైవర్ కదంట, లారీ డ్రైవర్ అంట. మంచిది లారీ డ్రైవర్ అని చెప్పి అయ్యా వర్క్ చేసుకుంటున్నాను, ఇలాగ కష్టపడి పనిచేస్తానని చెబితే మంచిదే కదండి, వాళ్ళు ఇష్టమైతే చేస్తారు, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు తెలుసుకుంటారు. తీరా చూస్తే ఒకవేళ అతడు చక్కగా ఏ వ్యసనం లేకుండా ఉంటే బాగుండేది, కానీ ఆడికి లేని వ్యసనం అంటూ ఏమీ లేదు, అన్ని వ్యసనాలు. పెళ్ళైన కొత్తలు టిఫిన్ ఆడుతుంటే అత్తగారు అబ్బేబేబే నాకు వద్దు అసలు అలవట్లేదు అత్తయ్య గారు సల్దానమే తింటాను అన్నాడు. అయ్యి బాబు మంచి అల్లుడు, ఎంత మంచి అల్లుడు దొరికాడు అని మజ్జిగ వేసి బెల్లం ముక్క పెట్టిన ఓ ఆవురావురు మంట తిని అసలు రూపం తర్వాత అర్థమైంది, ఆడు మామూలు మనిషి కాదు, భయంకరమైన తోడేళ్ళు లాంటి మనిషి అని. భయంకరమైన మనస్తత్వం కలిగిన ఒక సాడిస్ట్ టైప్. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎంతమంది లేరండి, ఎంతమంది వారి కుటుంబాలను చక్కగా ఎంతో ఆనందంగా సంతోషంగా, వారు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికంటే వారు కష్టపడి చదివించి పిల్లల్ని ఇంజనీర్లను చేసి డాక్టర్లను చేసి ఇల్లులు కట్టించుకొని గొప్ప గొప్ప స్థితిలోనికి ఎంతమంది కష్టపడి రావట్లేదండి. అలాంటి వ్యక్తి కాదు అతను. చివరికి అన్నీ అయిపోయాక తల్లి తండ్రి నోరు నెత్తు పాతుకొని గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు కదండి, ఎంత భయంకరమైన దినాలు. అందుకని బైబిల్ అంటుంది దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీకు టైం ఉంటే సమయం ఉంటే టీవీల దగ్గర సెల్ ఫోన్ దగ్గర వాట్సాప్ల్లోనూ యూట్యూబ్ల్లోనూ పనికిమాలిన నీచమైన కార్యాలన్నీ చూస్తూ బ్రతుకును నాశనం చేసుకోక, జీవితాన్ని బజారు పాలు చేసుకోక, అన్నీ కట్టిపెట్టి అన్ని పడవేసి అన్ని మూతవేసి బైబిల్ గ్రంథం తెచ్చుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని వాక్యము కాసేపు 1 గంట ధ్యానం చేసుకో, 1 గంట పాటలు పాడుకో, 1 గంట మరల దేవుని స్తుతించు, 1 గంట దేశము కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, ఉజ్జీవం కొరకు, యవన బిడ్డలు నశించిపోతున్న ఆత్మల కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేసి నీ గృహము ప్రార్థన గృహముగా మార్చబడినట్లయితే, నీ గృహము దేవుని రక్షణతో నిండిన గృహముగా ఉండినట్లయితే, నీతిమంతు గుడారములలో ఏం వినబడతా తల్లి, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ప్రార్థన సునాదం నీ ఇంట్లో ఉందా బిడ్డ? తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన నీ ఇంటిలో నుండి పరలోకమునకు ధూపం వలె వెళ్తుందా? రాత్రి వేళ కుటుంబ ప్రార్థనలో నీవు నీ భర్త నీ కుమారు నీ కుమార్తె దేవుని సన్నిధిలో కనీసం 1/4 గంట, కనీసం 1/2 గంట, కనీసం 1 45 నిమిషాలు, కనీసం 1 10 నిమిషాలు నీవు నీ ఇంటి వారందరూ కలిసి ఏకాంతంగా ప్రార్థన చేసుకొని, 1 అధ్యాయం చదువుకొని, 1 పాట పాడుకొని, 1 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ప్రభు చేతులకు నిన్ను అప్పగించుకోగలిగితే నీ కుటుంబం అంతా కూడా శాంతి సమాధానంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఒక దైవజనుడు చెప్పాడు, ఏ కుటుంబము కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కడవరకు కలిసి ఉంటుందట. అర్థమైందండి? ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేసుకుంటారు, ఈరోజున
ప్రార్థనలకు కుటుంబాల పెళ్లి కంటే అందరు కలిసి వెళ్తారు, భోజనానికి అందరు కలిసి వెళ్తారు, ప్రయాణానికి అందరు కలిసి వెళ్తారు, కానీ ప్రార్థనకు అనేసరికి వాటాలు వేసుకుంటారు. నువ్వు ఇంటికాడు ఉండే, నేను మందిరానికి వెళ్తాను, వచ్చే వారం నేను వెళ్తాను, నువ్వు ఇంటికాడు ఉండు, కోళ్ళు కప్పెట్టాను గుడ్లు జాగ్రత్తగా చూసుకుంటావు, అదిగో పాలు పొయ్యి మీద పెట్టి వెళ్తున్నాను జాగ్రత్తగా కాగిపోయిన తర్వాత పాలు తోడేసుండు అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాటాలు వేసి వస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం గడుపుట అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలిగినగా యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. దేవుని మీద నీవు లక్ష్యం ఉంచినట్లయితే, దేవుని వాక్యం మీద నీవు లక్ష్యం పెట్టగలిగినట్లయితే, చదువుతారు చూడండి కీర్తన గ్రంథం 138వ కీర్తన 6వ వచనాన్ని చదువుతారు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీన మనస్సు గల వారిని ఏం చేస్తాడంట, ఆయన లక్ష్య పెడతాడు. అమ్మా, ఆయన మహోన్నతుడైన దేవుడైనా సరే, సర్వశక్తిమంతుడైన దేవుడైనా సరే, దేవుని సన్నిధికి వచ్చి ఆయన బలిపీఠం దగ్గర ఎవరైతే అయ్యా నన్ను కరుణించుమయ్యా, నన్ను బాగు చేయమయ్యా, నన్ను స్వస్థపరచుమయ్యా, నా భర్తను రక్షించుమయ్యా, నా కొడుకును రక్షించుమయ్యా, నీ ఆత్మ నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ దర్శనం నేను చూడాలి, నీ మహిమను చూడాలని ఎవరైతే విరిగి నలిగిన మనస్సుతో దీన మనస్కులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో, దీనులను దేవుడు చూచే దేవుడు, గర్విష్ఠులను దేవుడు చూడడు. ఎవరిని చూస్తాడంటండి, దీనులను దేవుడు చూస్తాడు, దీనులను లక్ష్య పెడతాడు. అంతేగాని గర్వ హృదయంతో అహంకారమైన మనస్సుతో పరిసైన వలే వచ్చి నేను ఎంత గొప్పవాడినో, నా భక్తి ఎంత గొప్పదో, నేను ఎంత ప్రార్థనాపరునో, నేను ఎంత గొప్ప ప్రసంగికునో, నేను ఎంత పెద్ద సంఘ కాపరునో, నేను ఎంత పెద్ద నాయకునో అని మనస్వనీతిని గనక దేవుని సన్నిధిలో కనుక పెడితే చూడండి 4వ అధ్యాయం ఆది కాండము 4వ వచనం. ఇద్దరు బలి అర్పించడానికి తీసుకుని వచ్చారు, కయ్యను అర్పణ తీసుకొచ్చాడు, అలాగే హేబేలు అర్పణ తీసుకుని వచ్చాడు, కానీ హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను, అంటే అంగీకరించాడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడంట, కయ్యను అర్పణ దేవునికి అంగీకారము కాలేదు. కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కోపం వచ్చేసింది. ఎవరికి? కయ్యనికి. కోపం కాదు రావాల్సింది, కన్నీరు రావాలి. ప్రభువా, నాయన నీకు అర్పణ అర్పించాను, నా తమ్ముడు అర్పణ నీకు అంగీకారమైందయ్యా, అయ్యా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి తనలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టడానికి బదులు అహంకారముతో గర్వముతో తన తోబుట్టువైన హేబేలును చంపేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కోపాన్ని గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? లేకపోతే ఇతరులను చూచి, ఇతరుల యొక్క క్షేమమును చూచి, ఇతరుల యొక్క సంతోషమును గురించి నీవు గర్విస్తూ ఉన్నావా? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో గర్వము ఏ విషయంలో కూడా రానియటానికి వీలు లేదు. గర్వం వచ్చింది అంటే ముందు ముందు ఏం కాచుకుని ఉంది? పతనము కాచుకొని ఉంది, నాశనము కాచుకొని ఉన్నది. అందుకనే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఏ విషయంలో నీవు గర్వించడానికి వీలు లేదు. మంచి గృహాన్ని ఇచ్చాడా? ఆ గృహంలో దీన మనస్సు కలిగి దేవునికి స్తోత్రం చెప్పు. మంచి ఉద్యోగం దేవుడిచ్చాడా? దీన మనస్సు కలిగి దేవునికి స్తోత్రం చెప్పు. ఓ మంచి వ్యాపారమును దేవుడు నీకు ఇచ్చాడా? దీన మనస్సు కలిగి చక్కగా వ్యాపారం కష్టపడి చేసుకో. దేవుడు నీకు మంచి భార్య పిల్లలను భర్తను ఇచ్చాడా? సంతోషంగా దేవుని స్తుతిస్తూ నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించుకో తప్ప, అయ్యో నీ ఆస్తిని చూచి గాని, నీ అందమును చూచి గాని, నీ వస్త్రమును చూచి గాని, నీ వాహనాన్ని చూచి గాని, నీ ఇంటిని చూచి గాని, నీ పొలాన్ని చూచి గాని, నీ వ్యాపారాన్ని చూచి గాని ఏ విషయములో గర్వము నీలోనికి రానియవద్దు. ఒకవేళ సైతాను గాడి ఏదన్నా గర్వం మనలోనికి తీసుకుని వచ్చినా, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి నిన్ను నీవు తగ్గించుకోగలిగినట్లయితే నా దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించబోతున్నాడు. నీ వ్యాపారం ఇంకను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డల చదువులు ఇంకా ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్తాడు. నీ ఉద్యోగములు దేవుడు మంచి ప్రమోషన్కి ఇస్తాడు. నీ యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు కయ్యను హేబేలు అర్పణలు దేవుడు అంగీకరించవచ్చు కదా, ఒకరిది ఎందుకు తృణీకరించాడు దేవుడు, ఒకరిది ఎందుకు అంగీకరించలేదంటే, దేవుడు పక్షపాతి కాదు.
అందుకని మనుషులు పైరూపమును లక్ష్య పెడతారంట. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనములో చూస్తే దేవుడు ఏమి లక్ష్య పెట్టడో అక్కడ వ్రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, పరాక్రమము కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు, భీకరుడైన దేవుడు. అదిగో చూడండి, ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టువాడు కాదండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, పై వేషాన్ని చూస్తారు, కానీ దేవుడు అమ్మా దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈ రోజున నీ హృదయములో ఏ బాధతో దేవుడి సన్నిధికి వచ్చావో, ఎన్ని సంవత్సరాలుగా నెలలుగా రోజులుగా నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, కుమిలిపోతున్నావో, నీ బాధ ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు బిడ్డ, నీ కొరతలు దేవుడు చూస్తున్నాడు బిడ్డ. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఈ రోజున నీ పాద సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరి జీవితములో ఆనందము, సంతోషము, ఆరోగ్యము, దీవెన కలుగును గాక నాయన. ఎవరైతే బాధలతో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, ఓనైన అనేక రీతులుగా నలిగిపోతూ ఉన్నారో, యేసు నామములో విడుదల కలుగును గాక నాయన. శాంతి సమాధానమునిచ్చి నిరాకడకై సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభుల వారి ఉచితమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం సదా తోడయుండునుగాక. యేసు రక్తమే ప్రభు, యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీనగర్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.